వైఎస్ఆర్సీపీ నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు దారి తప్పిందా? సక్రమంగా ఇన్వెస్టిగేషన్ చేసి నేరస్తులను పట్టుకోవాల్సిన సిబిఐ ఆ పని చేయడం లేదా? ఈ కేసులో మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి లేవనెత్తుతున్న అంశాల ఆధారంగా ఎందుకు దర్యాప్తు జరగడం లేదు? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి గత కొన్ని రోజులుగా చంద్రబాబు, టీడీపీ నేతలు ఎల్లో మీడియా చేస్తున్న హడావుడి చూస్తే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కేసు పూర్వాపరాలను చూస్తే ప్రత్యర్థుల మీద బురద చల్లి చోద్యం చూసే చంద్రబాబు, టీడీపీ నేతల పాత్ర ఈ కేసులో కీలకమనే విషయం స్పష్టమవుతోంది. ఒకసారి గతంలోకి వెడితే, గత చంద్రబాబు పాలనా కాలంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున వివేకానందరెడ్డి నిలబడ్డారు. ఈ ఎన్నికల్లో వివేకానందరెడ్డి తప్పకుండా గెలవాల్సి ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి స్థానిక సంస్థల ప్రతినిధుల మెజారిటీ ఉంది. తన పార్టీకి మెజారిటీ లేదని తెలిసి కూడా చంద్రబాబు తన పార్టీ తరఫున బీటెక్ రవిని నిలిపారు, వివేకానందరెడ్డిని ఓడించారు. వైఎస్ఆర్సీపీ తరఫున 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణ రెడ్డిని టీడీపీలోకి ఫిరాయించేలా చేసిన చంద్రబాబు ఆయనకు మంత్రి పదవినిచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఆదినారాయణ రెడ్డిని కీలకంగా ఉపయోగించుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను ఓడించారు. ఆ విధంగా కుట్రపూరితంగా బీటెక్ రవి గెలిచారు. అదే బీటెక్ రవితో, అంటే వివేకానందరెడ్డిని ఓడించిన బీటెక్ రవితో వివేక బావమరుదులైన నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారు. వివేక గెలుపు కోసం పనిచేసిన వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిపై వివేక కూతురు అల్లుడు రాజశేఖర్ రెడ్డి శత్రుత్వం పెంచుకోవటం, వివేకాను ఓడించిన ప్రత్యర్థులతో వివేక కూతురు అల్లుడు మరొక బావమరిది శివప్రకాష్ రెడ్డి సన్నిహితంగా ఉండటం ఈ కేసులో విస్మయం కలిగిస్తున్న కీలకాంశం. ఇక రెండవ కీలకాంశానికి వస్తే, వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు వివేక బావమరిది శివప్రకాష్ రెడ్డి అవినాష్ రెడ్డికి ఫోన్ చేశారు. వివేక ఇంటికి వెళ్లమని చెప్పారు. ఆయన చెప్పారు కాబట్టే అవినాష్ రెడ్డి వివేక ఇంటికి వెళ్లారు. ఫోన్ చేసినప్పుడు వివేక హత్యకు గురయ్యాడనే విషయాన్ని అవినాష్ రెడ్డికి శివప్రకాష్ రెడ్డి చెప్పలేదు. అంతేకాదు, వివేకానందరెడ్డి చివరిగా రాసిన లేఖ విషయం కూడా ఎవరు అవినాష్ రెడ్డికి చెప్పలేదు. అది బయటకొచ్చుంటే వివేకాను హత్య చేశారనే విషయం తెలిసేది. అప్పుడు వివేక బాడీని ఎవరూ ముట్టుకునేవారు కాదు. కానీ ఆ లెటర్ను దాచిపెట్టమని వివేక అల్లుడు బావమరిది అయిన రాజశేఖర్ రెడ్డి వివేక పిఏ కృష్ణారెడ్డికి ఎందుకు చెప్పారు? దీని వెనక కారణాలేంటి అనే దానిపై ఎవరూ దృష్టి పెట్టలేదు. ఆ లెటర్ను ఎందుకు దాచిపెట్టమన్నారని చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వేసిన సిట్ అధికారులు కానీ విచారణ అధికారులు కానీ వివేక అల్లుడిని ఎందుకు ప్రశ్నించలేదు? హత్య జరిగిన ప్లేస్ను ఎందుకు క్లీన్ చేశారని, బాడీకి బ్యాండేజ్లు ఎందుకు కట్టారని అడుగుతారు తప్ప వివేక రాసిన లెటర్ను ఎందుకు దాచారని ఎందుకు ప్రశ్నించడం లేదు? హత్య జరిగిన రోజు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు వివేకాను ఓడించిన బీటెక్ రవితోనూ, కడప జిల్లా ఎస్పీతోనూ ఎందుకు పదే పదే ఫోన్ చేసి మాట్లాడాల్సి వచ్చింది? ఇక మూడో అంశానికి వస్తే, వివేకానందరెడ్డిని హత్య చేసింది దస్తగిరితో పాటు నలుగురు. ఆ నలుగురు వివేకాకు అత్యంత సన్నిహితులు. వివేకతో పాటు ఆయన బావమరుదులు శివప్రకాష్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డికి కూడా సన్నిహితులు. వివేకాను అత్యంత కిరాతకంగా హత్య చేశావని చెప్తున్న దస్తగిరిని అప్రూవర్గా మార్చారు. దాంతో అతను ఈ కేసులో మరో నిందితుడు. ఎర్రగంగిరెడ్డి తనకు చెప్పాడని చెప్తూ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి తమ వెనుక ఉన్నారని ఆరోపణలు చేస్తున్నాడు. ఎవరో చెప్పారని ఆరోపణలు మోపుతున్న అలాంటి దస్తగిరిని హీరోగా చూపే ప్రయత్నాన్ని నిర్విఘ్నంగా చేస్తున్నాయి ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5. చంద్రబాబు ఆయన పార్టీ నేతలు కూడా పదే పదే అదే పని చేస్తున్నారు. ఇక నాలుగవ అంశానికి వస్తే, వివేకానందరెడ్డికి రెండవ భార్య ఉన్నారు. వారిద్దరికీ ఒక కొడుకు పుట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ కొడుక్కి ఆస్తి ఇవ్వాలని వివేకానందరెడ్డి అనుకున్నారు. ఈ నేపథ్యంలో వివేకానందరెడ్డి కుటుంబంలో గొడవలు మొదలయ్యాయనేది వాస్తవం కాదా? వివేక మొదటి భార్య పేరు సౌభాగ్యమ్మ. వారికి సునీత ఏకైక కూతురు. ఆమెను వివేక బావమరిది, అంటే సౌభాగ్యమ్మ తమ్ముడు రాజశేఖర్ రెడ్డి పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రెండవ భార్య కొడుక్కి వివేక కోట్లాది రూపాయల ఆస్తులు రాసిస్తే సమస్య వచ్చేదెవరికి? మొదటి భార్య కూతురు, ఆమె భర్తకే కదా. వివేక హత్య నేపథ్యంలో ఇలాంటి స్పష్టమైన కారణాలు అనేకం కళ్ల ముందు కనిపిస్తున్నప్పటికీ సిబిఐ వాటి జోలికి పోవటం లేదు. ఇలాంటి అనుమానాస్పద అంశాల్లో లోతుగా విచారణ చేయాలని మొదటి నుంచి అవినాష్ రెడ్డి కోరుతున్నారు.